ఈ నెల 19వ తేదీన చారిత్రాత్మకమైన చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 1990 సంవత్సరంలో అక్టోబర్ 19న రాజీవ్ గాంధీ గారు చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఎగురవేసి జంట నగరాల్లో సద్భావన యాత్ర ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక సమితి తరఫున ప్రతి సంవత్సరం గత 33 సంవత్సరాలుగా చార్మినార్ వద్ద ఈ దినాన్ని రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. మనం చూస్తాం 2018 రాహుల్ గాంధీ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొని అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారికి సద్భావన అవార్డును ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా జరిగే ఆ కార్యక్రమంలో సమాజంలో విశిష్ట సేవలని అందించిన ఒకరికి సద్భావన అవార్డుతో వారిని సన్మానించడం జరుగుతుందన్నమాట. మనం చూస్తూ మిగతా విషయాలను ఆ కార్యక్రమం గురించి తర్వాత మీరు చూస్తూ ఈరోజు 2వ ఈరోజు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి 30 తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి అన్నమాట. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుండి మోడల్ కూడా కండక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కు రాజీవ్ కుమార్ గారికి, వికాస్ రాజ్ గారికి ఇప్పుడే లేఖ కూడా పంపించడం జరిగింది. ఏవైతే హోల్డింగ్స్ అనేది ప్రభుత్వ ఖర్చుతో డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వారు నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడనైతే ప్రభుత్వ ఖర్చుతో ముఖ్యమంత్రి ఫోటోతో మంత్రుల ఫోటోతో ఏవైతే హోల్డింగ్స్ ఉన్నో వాటిని వెంబడే తక్షణమే తొలగించాలి. ఆ మేరకు ఉత్తరం కూడా రాయడం జరిగిందన్నమాట. మనం చూస్తాం అధికారంలో ఉన్నవారు కలెక్టర్లు వారు తాత్సర్యం చేయకుండా ఆదర్శాలలో ఉన్నది 72 గంటల లోపల అవన్నీ తొలగించాలనేసి ఆదేశాలు ఉంటుంది. జనరల్గా తొలగించాలన్నమాట మనం చేస్తూ ఉన్నాం. అదే రీతిలో ప్రధానమంత్రికి సంబంధించిన ఫోటోలు ఎక్కడ ఉన్నా కానీ ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామనేసి గ్యాస్ ఫోటోలతో ప్రధానమంత్రి ఫోటోతోటి అక్కడక్కడ చూస్తే కనబడుతున్నాయి. అది కానీ ఏవైనా కానీ అది రైల్వే స్టేషన్లో కావచ్చు, ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ప్రధానమంత్రి ఫోటోలతోటి ఏ అడ్వర్టైజ్మెంట్స్ ఉండటానికి వీల్లేదు. ఇంతకుముందే ఎన్నికల కమిషన్కు సిఇఓ గారికి చెప్పడం జరిగింది, గుప్తాగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే అవకాశాన్ని ఒకే పొలిటికల్ పార్టీకి, అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీకి మాత్రమే ఇవ్వద్దు, మీరు అన్ని పొలిటికల్ పార్టీ వారికి సమానంగా అవకాశం ఇవ్వాలి, మెట్రో వారికి, రైల్వే వారికి, వేరే జిహెచ్ఎంసీ వారికి అందరికి కూడా ఆ మేరకంటే ఆదేశాలు ఇవ్వమని ఇంతకుముందే లెటర్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇక ఎన్నికల కమిషన్ అనేది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు రాజీవ్ కుమార్ గారు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తూ ఇంకొక షెడ్యూల్ కూడా విడుదల చేయటం జరిగింది. 2024 జనరల్ ఎలక్షన్స్ గాను జనరల్ ఎస్ఎస్ఆర్ అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్ విడుదల చేయటం జరిగింది. 17 అక్టోబర్ నుంచి 30 నవంబర్ వరకు
ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ జరపడం జరుగుతుందన్నమాట. వారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారు చెప్పిన మాటల్లో హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ అనేది చేస్తారన్నమాట. మన దగ్గర ఇక్కడ మన దగ్గర హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ 25th May నుంచి చేస్తే ఎంత గొప్పగా జరిగిందో మనకు అందరికీ తెలుసు. మొన్న ఇవాళ వాళ్ళు ఆయన మాట్లాడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు జరిగేదానికి ప్రిపరేటరీగా మేము 40 రోజుల పాటు పర్యటించాము, ప్యూర్ అండ్ హెల్తీ ఎలక్షన్ జరిగే విధంగా ఓటర్స్ లిస్టు తయారు చేయటమనేది గొప్పగా చెప్పుకున్నారు సంతోష్. కానీ మీరు మొన్న 4th అక్టోబర్ నాడు పబ్లిక్ చేసినటువంటి ఓటర్స్ లిస్టులో డెడ్ ఓటర్స్ మల్టిపుల్ ఎంట్రీస్ అదే విధంగా ఉన్నాయి, దానికి మీరు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్నమాట కూడా. మీరు పబ్లిక్ చేసినటువంటి ఓటర్స్ లిస్ట్ నిజంగా ప్యూర్ అండ్ హెల్తీ ఓటర్స్ లిస్ట్ అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నామన్నమాట కూడా మనం చెప్తా ఉన్నాం. అందుకే మీరు ప్రకటించిన 17th అక్టోబర్ నుంచి 30th నవంబర్ వరకు ఇది స్పెషల్ సమ్మరీ రివిజన్ గా కాకుండా ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోల్ రోల్స్ ను చేపట్టాలనేసి నేను ఎలక్షన్ కమిషనర్ కోరుతున్నా. స్పెషల్ సమ్మరీ రివిజన్ లో ఏం జరుగుతుందంటే ఉన్న ఓటర్స్ లిస్టును అది తీసుకునేసి న్యాయంగా చూస్తే మేలు అనేది ఇంటింటికి వెళ్ళి ఆ ఓటర్ సిస్టమ్ స్పెషల్ ఆ ఓటర్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉన్న జాబితా ఉన్న ఓటర్ ఉన్నాడా లేదా సచ్చిందా బతికిందా చూడాలి. కానీ ఇక్కడ ఆ బేలు చేయటం లేదు, చూడటం లేదు. అందుకే చచ్చిన వాళ్ళు అట్లనే ఉంటున్నారు, మల్టిపుల్ ఎంట్రీస్ అట్లనే ఉంటుంటుంది, ఫోటో సిగ్నేచర్స్ కూడా అట్లనే ఉంటుంది. ఆధారాలతో సహా కూడా మేము ఎలక్షన్ కమిషన్ కు ఫైనల్ ఓటర్స్ పబ్లికేషన్ అయిన తర్వాత పంపించడం జరిగిందన్నమాట కూడా మనం చేస్తా ఉన్నాం. అందుకే ఇంటెన్సివ్ యూజన్ ఆఫ్ ఎలక్ట్రో రోల్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఓటర్స్ లిస్ట్ అది క్లోజ్, మళ్ళా ఇంటింటికి వెళ్ళి ఓటర్స్ అనేది నమోదు చేయించడం, ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. జనరల్ ఎలక్షన్స్ గురించి 2024 జనరల్ ఎలక్షన్స్ అప్పటి వరకు మీరు ప్యూరిఫైడ్ ఓటర్స్ లిస్ట్ నిజంగా మీరు చేయాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తే ఇప్పుడు ఉన్న ఓటర్స్ లిస్టును రద్దు చేసి ఇంటెన్సివ్ రివిజన్ చేయాల్సినటువంటి ఆలోచన ఎంతో కాలంగా ఉందన్న మాట మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ లలో ఒక రిపోర్టర్ గా అడగడం జరిగింది, మీ బిఎల్ఓలకు అప్లికేషన్ బిఎల్ఓ అప్లికేషన్ చేయటం సరిగ్గా రాదు, అప్డేట్ చేయటం సరిగ్గా రాదు, వాళ్ళకందరికీ అంత నాలెడ్జ్ లేదు అని స్వయంగా రాజీవ్ కుమార్ గారిని ఒక రిపోర్టర్ అడగడం జరిగిందన్నమాట. మనం చేస్తా ఉన్నారు వీటిని దృష్టిలో పెట్టుకునేసి మీరు న్యాయంగా ఎన్నికలు జరపాలంటే దాని ప్రకారం కొత్త ఓటర్స్ లిస్టు మళ్ళా A to Z మొదలు పెడితే కానీ ఈ తప్పుల తడకగా ఓటర్స్ లిస్టు లేకుండా ఉండడం జరిగేది చాలా కష్టపడే మాట మనం చూస్తాం. థ్యాంక్ యూ.